నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ మనువాద పార్టీలకు ప్రత్యామ్నాయం ఏమిటి అంబేద్కర్ రాజనీతి మూమెంట్లో భాగంగా మనం ప్రయత్నం చేస్తున్నాం ఒక మూమెంట్ తీసుకురావడానికి ఆ ప్రయత్నంలో భాగంగా ప్రత్యామ్నాయం జాతీయ పార్టీలు ఇప్పుడు ఉన్నాయి అన్ని ఉన్న పార్టీలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి మనవాద పార్టీలే కనిపిస్తున్నాయి దేశంలో ఒక బీఎస్పీ లాంటి మార్పు కోరిన పార్టీ తప్పిస్తే మిగతా కాంగ్రెస్ బీజేపీ అన్ని సాంప్రదాయంగా ఉన్న పార్టీలే ఉన్నాయి వాటికి ప్రత్యామ్నాయం ఏంటి బహుజనులకు దళితులకు అధికారం రావాలంటే ఏ పార్టీ ద్వారా వస్తుంది దీనిపై మనతో విశ్లేషించడానికి డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు ఉన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ నమస్తే సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఒక కాంచీరామ్ పెట్టిన పార్టీ మాత్రం కాంచీరామ్ ఆధ్వర్యంలో వచ్చిన ఒక పార్టీ మనకు ఒక ఆశాకిరణలాగా కనిపించింది అప్పట్లో ఒక కొంత మూమెంట్ కూడా తీసుకురావడం జరిగింది అంటే ఈ 70 ఏళ్ళ స్వాతంత్ర చరిత్రలో అదొక పార్టీ మిగతా పార్టీలన్నీ సాంప్రదాయ పార్టీలే బీజేపీతో సహా రీజనల్ పార్టీస్ అన్నీ కూడా మనువాదంతో కూడుకున్న పార్టీలు వీటికి ప్రత్యామ్నాయం రావాలంటే మన అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా నడవాలంటే ఏం చేయాలంటారు అయితే ఫస్ట్ మొదటగా భారతదేశంలో ఉన్నటువంటిది ఈ మనువాదం అనేటువంటిది కుల వ్యవస్థతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఇది భారతదేశం సో ఆ కుల వ్యవస్థలో ఏమైపోయిందంటే ఈ మనుస్మృతిలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి ఒక చాతుర్వర్ణ వ్యవస్థను పెట్టేసి పైనున్నటువంటి కులాలు మాత్రమే ఈ దేశంలో ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి క్రమంలో ఉండే అయితే మిగతా కులాలకి ఏమీ కూడా అందకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అయితే దాన్ని చూసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెలించిపోయి దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అని చెప్పేసి ఆయన గారు ఎందుకు ఈ దేశంలో ఇలా జరుగుతుంది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇక్కడ ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఆయన గారు విశ్లేషించి దీనికి ఒక అమితమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి మాకు అంటే ఈ యొక్క దళితులకు కానీ బహుజనులకు కానీ చదువుకునేటువంటి దేశంలో చూసుకున్నట్టయితే చాలా పార్టీలు కూడా మనువాదంతో నడుస్తున్నాయి అలాగే చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మొదట్లో కాంగ్రెస్తో నిండి ఉన్న పార్టీలు అలాగే కొంతవరకు జనతా పార్టీ ప్రయోగం వచ్చింది తర్వాత బీజేపీ వచ్చింది కానీ అన్నీ కూడా అంటే మనువాదంతో కూడుకున్న పార్టీలే ఉన్నాయి అయితే మనువాద పార్టీలు అనేది ఎలా పుట్టుక అనే దాని మీద వెంకటేశ్వర్లు గారు విశ్లేషిస్తున్నారు చెప్పండి వెంకటేశ్వర్లు అయితే సో అంబేద్కర్ గారు దీనికి మాకు ఫస్ట్ చదువు అనేదే లేదు ఈ సమాజానికి బహుజనులకి ఫస్ట్ ఆ సమాజంలో వాళ్ళు ఏంటంటే మీకు చదివే లేదు మీకు చదువు రాదు అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి మనువాదులందరూ కూడా ఈ యొక్క బహుజన జాతిని ఒక పక్కకు నెట్టేసి కార్నర్ చేయటం జరిగింది వాళ్ళకి ఏది అందకుండా చేయటం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన గారు ఇక్కడ ఏమైతే చదవాలో ఎవరు చదవలేనటువంటి చదువుని చదివేసి మొట్టమొదటిసారిగా భోజనం నుంచి 10th క్లాస్ పాస్ అయ్యి ఆ తర్వాత బీఏ పాస్ అయ్యి ఆ తర్వాత లండన్ వెళ్ళి అక్కడ చదువుకొని ఇదంతా చేసి ప్రపంచ దేశాల్లో దాదాపుగా 7 ఖండాలు ఉంటే 7 ఖండాల్లో 4 ఖండాల్లో 4 PhDలు చేసిన మొట్టమొదట ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సో అలా దృష్టిలో పెట్టుకొని వేరే కంట్రీస్లలో ఆయనకి జీతాలు ఇచ్చి 1 లక్ష రూపాయలు ఇస్తానన్న కూడా ఉండకుండా మళ్ళీ నా దేశంలోనే ఈ యొక్క వ్యవస్థను నేను మార్చాలి మను సిద్ధాంతాన్ని అని చెప్పేసి మన దేశానికి వచ్చేసి ఆయన ఈ యొక్క మనువాద సిద్ధాంతంతో పోరాటం చేయడం జరిగింది సో ఆ పోరాటంలో ఆయన గారు ఏమి గమనించాడంటే పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అనేటువంటి దాన్ని ఆయన గారు గమనించాడు ఎందుకంటే పొలిటికల్ పవర్ అనేటువంటిది లేకపోతే ఏమీ చేయలేము అని చెప్పేసి అది ఒక్కటే ప్రతిదాన్ని కూడా మనం ఓపెన్ చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటిది పొలిటికల్ పార్టీ అని చెప్పేసి గమనించి మొట్టమొదటిసారిగా ఈ యొక్క మనువాదుల పార్టీకి ఆనాడు ఉన్నటువంటిది ఏమున్నది కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం ఇక వేరే పార్టీయే లేదు భారతదేశంలో ఆ తర్వాత మన కమ్యూనిస్టులు వచ్చారు సో మీరు కమ్యూనిస్టు తీసుకున్నా తర్వాత కాంగ్రెస్ తీసుకున్నా కూడా దానిలో ఉన్నటువంటి అధినాయకత్వం మొత్తం కూడా ఎవరున్నారు బ్రాహ్మిన్సే ఉన్నారు కాంగ్రెస్లో చూస్తే అధినాయకత్వం బ్రాహ్మణే ఉంది
కమ్యూనిస్టులో చూస్తే అధినాయకత్వం బ్రాహ్మణే ఉంది. అయితే వీళ్ళేంటి అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి దేశంలో నిర్ణయాలు మరి పాలకవర్గం తీసుకునేటప్పుడు మరి ఈ బహుజనులకి ఏదన్నా మంచి చేయాలనేటువంటి ఆలోచన ప్రతిపక్షానికి లేదు, లేదు మిత్రపక్షానికి లేదు. సో లేనప్పుడు వాళ్ళు బహుజనుల గురించి ఆలోచించే ప్రసక్తే లేదు అసలు. సో అందుకని ఈ దేశంలో ఈ సమాజానికి చదువు లేకుండా ఏమి అందకుండా ఆస్తులు లేకుండా ఇవన్నీ పోవటానికి గల కారణం మొట్టమొదట అది. దానికి ప్రత్యామ్నాయంగా ఆయన గారు ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా మనకి ఫస్ట్ ఈ సమాజానికి ఓటకు కావాలి అని చెప్పేసి బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం ఇలా ఉంది, ఇట్లా ఈ యొక్క జాతులు ఇట్లా అయిపోతున్నాయని చెప్పేసి చెప్పి మొట్టమొదటిసారిగా ఆయన 1935లో ఓటు హక్కును తీసుకురావటం జరిగింది. సో ఈ ఓటు హక్కు రావటం వల్ల ఏమైపోయిందంటే ఈ యొక్క బహుజనులందరికి కూడా ఒక ఆశ అనేటువంటిది వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క ఇది చేయాలని అంటే అధికారం రావాలంటే ఓటే. సో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా దాదాపుగా 85% పైనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా నిర్వీర్యమైపోయి మరి వాళ్ళు 2% 3% ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క దేశాన్ని పరిపాలించుకుంటూ వస్తున్నారు, ఉన్నటువంటి వనరులు మొత్తం కూడా వాళ్ళే కబ్జాలు చేసుకోవటం జరుగుతూ ఉంది. సో అలాంటి దానికి ఆయన గారు మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని చెప్పేసి ఓటకు వచ్చిన నెక్స్ట్ నేమ్ ఆయన గారు 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని పెట్టి మొట్టమొదట మహారాష్ట్రలో ఆయన గారు పోటీ చేయడం జరిగింది. 17 యొక్క నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 15 నియోజకవర్గాల్లో ఆయన గారు గెలవటం జరిగింది. అప్పుడు ఆయనకు ధైర్యం వచ్చింది, ఓహో అంటే మేము కూడా రాగలము అని చెప్పేసి ధైర్యం వచ్చేసి దాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆ వెళుతూ వెళుతూ కొన్ని క్రమంలో మళ్ళీ దాన్ని మార్చుకుంటూ చేసుకుంటూ ఇంకొక రకంగా ఆయన పార్టీలు పెట్టుకుంటూ రావడం జరిగింది. మొట్టమొదట ఈ యొక్క మనువాద పార్టీలకి ప్రత్యామ్నాయం చూపించినటువంటి ఘనత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో అయితే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైపోయింది, ఆయన గారు దాన్ని తీసుకొచ్చి 1942లో మళ్ళా ఆయన గారు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేటువంటి దాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క ఇండిపెండెంట్ లేబర్ పార్టీలో కూడా ఏమైపోయిందంటే ఈ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అందరూ కూడా వెనకనే ఉండటం జరిగిపోయింది. వాళ్ళకి మళ్ళీ అందలేదు. ఎవరైతే కొద్దిగా క్రీమీ లేయర్లో ఉన్నటువంటి ఈ బహుజనులే దాన్ని అందుకున్నారు. అది గమనించేసి మళ్ళీ ఈయన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అని చెప్పేసి పెట్టి ఆ పార్టీలో షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మాత్రం ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ముందుకు పెట్టడం జరిగింది. సో ఆ జరిగేటువంటి క్రమంలో నెక్స్ట్ అలా అలా జరుపుకుంటూ వెళ్ళిపోయి కొంత వచ్చిన తర్వాత ఆయన గారు మళ్ళా ఏం చేశాడు, ఆయన చనిపోయేటువంటి సమయంలో అంటే 1956 డిసెంబర్లో చనిపోయినాడు. అంతకంటే ముందే ఒక పార్టీని పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మన ఇది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని ఒకటి దాన్ని తయారు చేశాడు, ఇంకా రిలీజ్ చేయలేదు. చేసి దేశవ్యాప్తంగా దాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసి ఆయన గారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఈ అంబేద్కర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ముందుకు తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితిలో అది కూడా మొత్తం జీరో అయిపోవడం. అంటే వెంకటేశ్వర్లు గారు మనకు కనిపిస్తున్నది అంటే ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ గారు ఒక 1000 ఏళ్లకు ఏం జరుగుతుందని ఊహించి రాయగలిగిన కెపాసిటీని మనకు కనిపిస్తుంది. అంటే రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కూడా అంబేద్కర్ రచన ఆధారంగానే ఏర్పడింది. అంటే ఇంకా 500 సంవత్సరాలుగా తర్వాత కూడా ఏమైంది అనేది అంబేద్కర్ రాజ్యాంగం చూస్తే మనకు అందులో పరిష్కారం కనిపిస్తుంది. అయితే అలాంటి ప్రత్యామ్నాయం చూపించిండు, అలాగే ఒక మనువాద పార్టీలకు కూడా ఒకటి ప్రత్యామ్నాయం చూపించగలిగిండు, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో లేకపోతే దానికి ప్రత్యామ్నాయానికి రావడంలో ఎక్కడ విఫలమైందని మనం అనుకోవచ్చు అంటారు. ఎక్కడ విఫలమైందని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోయిన తర్వాత అంతటి చాకచక్యంగా అంత ధైర్య సాహసాలు అంత త్యాగశీలి మళ్ళా ఈ దేశంలో పుట్టలేదు. సో దానివల్ల ఎందుకంటే ఏదైనా కూడా ఒక త్యాగం చేస్తేనే ఏదైనా ఒకటే రిజల్ట్ వస్తుంది. త్యాగం చేయకోకుండా ఏదో దానంతరకు అదే వస్తుందని అంటే పొరపాటును కూడా ఏది కూడా రాదు. ఎందుకంటే ఇంతగా చెబుతున్నటువంటి ఈ యొక్క గుడులు గోపురాలు దేవుళ్ళు మందిరాలు ఇవన్నీ కూడా మనిషి కట్టందే, అది ఒక్క ఇంచు కూడా ముందుకు కదలదు. దేవుడు రథమైనా సరే లాగేవాడు లేకపోతే అది అక్కడే ఉంటుంది. అలానే ఈ పార్టీలని మనువాదుల పార్టీకి
వేరే విధంగా ప్రత్యామ్నాయంగా తీసుకురావాలంటే అంతట సాహసం చేసేటువంటి వ్యక్తి మళ్ళా రాలేదు. ఆ ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ యొక్క బతుకుల కోసం చూసుకొని ఫ్యామిలీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి త్యాగం చేయలేనటువంటి పరిస్థితిలో ఆ యొక్క ఆర్పిఐ అనేటువంటిది నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే ఈ ఆర్పిఐ నిర్వీర్యం జరగడానికి కంటే ముందు కాన్సిరామ్ గారు బయటికి రావడం జరిగింది. సో కాన్సిరామ్ గారు ఎందుకు బయటకు వచ్చాడు అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిసెంబర్ 6, 1956లో చనిపోయినప్పుడు కాన్సిరామ్ గారు కొలీగు అక్కడ పూనాలో పనిచేస్తున్నటువంటి ఏమంటారు దాన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నప్పుడు ఆయన సైంటిస్ట్గా ఆయన ఫ్రెండు బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయాడు అని చెప్పేసి వారం రోజులు ఆయన అన్నం తినకోకుండా ఉన్నాడు, ఏడ్చుకుంటూ ఉన్నాడు. ఏడ్చుకుంటూ ఉంటే అప్పటి వరకు కాన్సిరామ్ గారికి అంబేద్కర్ గారి గురించి తెలియదు. సో తెలియపోవటంలో ఏందిరా ఆయన చచ్చిపోతే నువ్వు ఇంతసేపు ఏడుస్తున్నావేంది అని చెప్పేసి ఆయన్ని ఒక రకంగా మాట్లాడాడట. ఆయనకు తెలియక మాట్లాడితే అప్పుడు ఆయన చెప్పాడట ఆ రోజున, అరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి నీకేం తెలుసు, నువ్వు ఇలా ఉద్యోగం చేస్తున్నావనంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్షరా బాబు అని చెప్పేసి కొంత ఆయనకి ఎన్లైట్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ కొద్దిగా అదే పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో ఏం చేసినారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క బర్త్డేని బుద్ధుని యొక్క బర్త్డేని ఆ సెలవు దినాలను తీసేసినారు. తీసేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అందరూ కూడా రివోల్ట్ కావడం జరిగింది. ఆ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనువాదులందరూ కూడా ఆఫీసర్లు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అదే ఆఫీస్లో కాన్సిరామ్ గారు పనిచేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ పోయి కాన్సిరామ్ గారు ఏమయ్యా మీకెందుకు ఇదంతా అని చెప్పేసి వాళ్ళని కూడా తెలియక మాట్లాడటం జరిగింది. అరే ఆ హాలిడే పోతే ఇంకొక హాలిడే ఇచ్చారు కదా మీరు ఎందుకు ఇట్లా గొడవ చేస్తున్నారంటే అప్పుడు ఆయన ఏంటో తెలుసుకొని వీళ్ళందరూ కూడా ఆయన గారికి కుల నిర్మూలన అనేటువంటి పుస్తకాన్ని అంబేద్కర్ గారు రాసిందని ఆయనకి ఇచ్చారు. ఫస్ట్ ఈ బుక్ చదువును, చదివిన తర్వాత అప్పుడు ఏంటో తెలుసుకో, తెలుసుకున్న తర్వాత నువ్వు మాట్లాడని చెప్పేసి అంటే ఆయన గారు దాన్ని 3 రోజులు ఆ రాత్రి అంతా కూడా చదివి 3 సార్లు ఆ పుస్తకాన్ని చదివేసి నేను తప్పు చేశాను అని చెప్పేసి అప్పుడు కాన్సిరామ్ గారు రియలైజ్ అయిపోయి నిజంగా నేను తప్పు చేశాను, ఈ తప్పు నేను సరిదిద్దుకోవాలనంటే ఆయన గారు ఎక్కడైతే వదిలిపెట్టాడో అక్కడి నుంచి నేను మళ్ళీ మొదలయ్యాలి అందుకని అని చెప్పేసి ఆయన ఆ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి పడేసి మొత్తం నేను ఈ యొక్క దీన్ని నేను తీర్చుకోవాలి అని చెప్పేసి ఆయన గారు వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఉత్తరాలు రాసి 25 పేజీల ఉత్తరాలు రాసి అమ్మ నన్ను వదిలిపెట్టండిగా, నేను మీ మనిషిని కాదు, నాకు మీతో బంధుత్వం లేదు, సంబంధం లేదు, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క బాటలో నడుస్తున్నాను, ఇక నేను నన్ను మర్చిపోండి మీరు, నేను ఇంటికి కూడా రాను, నా బంధువులందరూ కూడా భోజనలే అని చెప్పేసి ఆయన నిజంగానే ఇంటికి కూడా వెళ్లకుండా, వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా ఇంటికి వెళ్లకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మూమెంట్ని భుజాన వేసుకొని తిండి లేకుండా ఎన్నో కష్టాలు పడి ఈ యొక్క ఆఫీసర్లని డాక్టర్లని ఇంజనీర్లని మొత్తాన్ని కూడా భారతదేశ వ్యాప్తంగా మొబిలైజ్ చేయడం జరిగింది. మొబిలైజ్ చేసి చేసి ముందు ఆయన బహుజన్ సమాజ్ పార్టీని 1984లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అప్పుడు అంతకంటే ముందు ఎంప్లాయీస్కి 1978లో ఏం చేసినాడు, బామ్సెఫ్ అనేటువంటిది ఎంప్లాయీస్ వింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఫైనాన్స్ అనేది చాలా అవసరం. ఆ ఫైనాన్స్ అనేది ఎక్కడి నుంచి రావాలి అని అనేది ఆలోచించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంప్లాయీస్ వల్లనే ఆయన ఏడ్చాడు అని చెప్పేసి తెలుసుకొని ఎక్కడైతే ఏడ్చాడో ఎందుకైతే ఏడ్చాడో ఆ సమాజం నుంచి నేను దీన్ని తీసుకెళ్లాలని బామ్సెఫ్ను తయారు చేసి అట్లా వనరులు సమకూర్చుకొని బహుజన సమాజ్ పార్టీని 84లో స్టార్ట్ చేయడం జరిగింది. 89లో మన కుమారి మాయావతి గారు మొట్టమొదటి ఎంపీగా తయారు కావడం జరిగింది భారతదేశంలో. కాన్సిరామ్ పార్టీ పెట్టాడు. కాన్సిరామ్ పార్టీ ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద స్టేట్, 425 అసెంబ్లీ స్థానాలు, 80 MP స్థానాలు ఉన్న పార్టీ. ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే మనువాద పార్టీలు ఉన్నాయో 100 ఏళ్ల చరిత్ర కలిగిన, 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని, అలాగే తదనంతరం రూపురేఖలు మార్చుకున్న బీజేపీని కూడా ఢీ కొట్టగలిగి అధికారంలోకి రాగలిగింది. అంటే అతను అంత శ్రమ పడి అధికారంలోకి తీసుకురాగలిగాడు, తదనంతరం కూడా కొంత మార్పులకు చేర్పులకు లోనైంది. దానికి కారణం ఏమంటారు? అయితే మొట్టమొదట ఆయన మహారాష్ట్రలోనే బొంబాయిలోనే పనిచేశాడు, ఇది ఆర్పిఐలోనే. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ కదా అని చెప్పేసి చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులు సరిగా పనిచేయటం లేదు.
सो आये दादापू ईद आर संवस दगर दर पद संवस टाइम वेस्टा वील वाल का आय अर्थंजेक तरह वालूमारे बाबा साहब अंबेडकर फिलासफी वाल ओटल रहा सीट रही डिस्क्रेबार सो एक आये महाराष्ट्र ने वदले उत्तर प्रदेश ने एनुकना एंकंटे बैकवर्ड उ तरवा मनवाद एंतमेंत पर्सेज उदो अला बहुजन अंत डबल अलसको सर अक्षर ज्ञान लेने राष्ट्र अति वनकड़न राष्ट्रीय आ राष्ट्र नैन दी मुझे तस्कन आये अगर पाग वेसी उत्तर प्रदेश के वेल्ली आये सवंत तैयार चेयट जी आसेट क्रम मायावती गारू आम स्कूल टीचर का उकू आ सड़ेस पनचेकटू सोशल ऐक्टिविटी चेयट मोदी आम चंटे ईन तिगे क्रम आम ईम कंट पड़ी ईन कंट पड़े सर यह अम्मा एवरो मंजी स्पृह व्यक्तिला अंबेडकर भावजाला मुझे तस्क्री तोड़गा उंटे इंका बहुटदन चेप्पेसी आमेन अड़गाड़ अड़गू अम्मा नेनु पॉलिटिकल चेयालनुकुन्नावनि अंटे नेनु ऐएस कावालनुकुंटुन्नानु ऐएस अयिपोते नेनु एं चेस्तावनि चेप्पेसी अडुगुताडु अयिते नेनु समाजानिकि सेव चेस्तानु ऐएस द्वारा अंटे सपोज नुव्वु ऐएस अवुतावु नी मिनिस्टर नुव्वु चेसे पनि वद्दंटाडु नुव्वु एं चेस्तावु अप्पुडु अनि चेप्पेसी अंटे आ दग्गर आन्सर लेदु करेक्टे कदा अदि एंदुकंटे नुव्वु एंत ऐएस अयिना कूडा नुव्वु ओक मिनिस्टर नो अंटे नुव्वु चेयडानिकि उंडदु काबट्टि नीकु 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు నీకు సెల్యూట్ కొట్టేటట్టుగా నేను చేస్తాను నిన్ను నువ్వు నాతో వచ్చేసి ఒక రాష్ట్రానికి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి అంటే ఆమా నవ్వుకున్నదట నేనేంటి ఒక ముఖ్యమంత్రిని కావటం ఏంటని చెప్పేసి అలా నవ్వుకున్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి కూడా వెళ్ళిపోయి వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఒప్పుకోలేదట రెండు మూడు సార్లు వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగాడు కానీ ఒప్పుకోలేదు అది ఇని మాయావతి గారిలో ఒక లాంటి మార్పు వచ్చేసి ఆమె కూడా కాంశీరామ్ గారిలాగానే నేను తల్లిదండ్రులను కూడా వదిలేసి పెళ్లి పెటాకులు లేకోకుండా ఆయన గారిని ఫాలో అయిపోయింది మొట్టమొదట ఆయన గారు సైకిల్ తొక్కుతూ ఉంటే కాంశీరామ్ గారు వెనక ట్రాఫిక్ పోలీసుల దగ్గర ఉన్న మైక్ ఉంటది చూసారా మాయావతి గారు వెనక సీట్లో కూర్చొని ఆ మైక్ పట్టుకొని ఎక్కడ 10 మంది కనిపిస్తే అక్కడ ఆ మైక్ ద్వారా వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది అట్లా వాళ్ళిద్దరూ ఆ యొక్క బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది సో అయితే అట్లా దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం అనేది కాంశీరామ్ గారు సృష్టించడం జరిగింది తర్వాత బహుజనులకు కూడా ఒకలాంటి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యింది ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ కావటం వల్లనే ఎప్పుడైతే అక్కడ ఒకసారి 95 లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కావటం జరిగింది మాయావతి గారు ఎట్లా అంటే బీజేపీ సపోర్ట్ తోటి మాయావతి గారు ముఖ్యమంత్రి అయ్యింది అయితే ఆయన గారు చెప్పాడు చూడమ్మా 5 నెలల కంటే 6 నెలల కంటే మన పార్టీని ఉంచరు వీళ్ళు అధికారంలో తీసేస్తారు కాబట్టి నువ్వు 5 సంవత్సరాల్లో చేయాల్సినటువంటి పని 6 నెలల్లోని పని చేసి అంటే అప్పుడు ఆమె ఎక్కడ లేని పదకాలన్నిటిని కూడా ఆమె ఇంప్లిమెంట్ చేయడం జరిగింది 6 నెలల్లోనే సో అమ్మా ఇది లాభాలేదని చెప్పేసి వీళ్ళు వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని సపోర్ట్ని మద్దతుని విత్డ్రా చేసుకోవడం జరిగింది ఆ తర్వాత 97లో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఈమెకి సపోర్ట్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం జరిగింది సో వాళ్ళు కూడా 6 నెలలకి ఇన్ని ఏమ చేసేటువంటి బహుజనుల కార్యక్రమాలు అన్నిటిని కూడా ఓర్చుకోలేక వాళ్ళు కూడా మద్దతుని స్వీకరించి పడేశారు ఆ తర్వాత 2005లో మళ్ళీ ఒకసారి ఇదే రకంగా ములాయం సింగ్ వీళ్ళందరూ కలిసి చేయటం జరిగింది వాళ్ళు కూడా ఆమెని ఇచ్చేయటం జరిగింది అయితే ఇది ఇట్లా లాభం లేదని చెప్పేసి ఈ లోపల కాంశీరామ్ గారు మంచాన పడటం జరిగింది జబ్బును పడిపోయి ఆయన 2006లోనేమో చనిపోయినాడు సో ఆ తర్వాత ఆమె మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ 2007లో ఎలక్షన్కి వెళ్ళిపోయింది సొంత మెజారిటీ ఎస్ సొంత మెజారిటీతో 204 ఏమో సీట్లు వచ్చాయి సో అప్పుడు ఆమె సొంతంగా ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది చరిత్ర సొంతంగా అంటే గతంలో ఒక అదే ఒక సపోర్ట్తో తీసుకున్న పార్టీ సొంతంగా ఎదిగిందంటే అది ఒక చరిత్ర సృష్టించింది అదే చరిత్ర సృష్టించింది అయితే అప్పట్లో కాంశీరామ్ గారు బ్రతుకున్నప్పుడే ఆయన చెప్పాడు ఒక్కసారి కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం కాంగ్రెస్ని ఓడగొట్టడం జరిగింది చరిత్ర అది ఆ ఓడగొట్టిన తర్వాత అప్పుడు ఒక మాట అంటాడు కాంశీరామ్ గారు ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ అనేది ఇంకా జీవితంలోకి రాదని చెప్పాడు ఇప్పటి వరకు కూడా అక్కడ మళ్ళా కాంగ్రెస్ అనేది రాలేదు
అంటే ఆయన గారు నిజాయితీ అది నిజాయితీతో వచ్చినటువంటి మాటల్లో పవర్ ఉంటుంది సో ఇప్పటివరకు కూడా మళ్ళా అక్కడ బాగా ఏలేదు వాళ్ళు మొత్తం ఎప్పుడైతే ఓడిపోయినారో అప్పటి నుంచి మళ్ళా రాలే ఆ తర్వాత బీజేపీ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా విలేకరులు అడిగారు అవునయ్యా నువ్వు బీజేపీ అనేది మీకు బద్ధశత్రువు కదా ఎందుకు నువ్వు వాళ్ళతో సపోర్ట్ తీసుకున్నావు మరి అలాంటి సపోర్ట్ అరే భాయ్ నేను ఢిల్లీ పోవాలనుకుంటున్నాను గుర్రం మీద పోవాలనుకుంటున్నాను హుషారుగా స్పీడ్గా కానీ నాకు గుర్రం దొరకలేదు నాకు గాడిద దొరికింది ఈ గాడిద మీద ఎంతకాలం నేను సవారీ చేసి ఎంతకాలం పోగలను ఎంత దూరం పోగలను అంత దూరం పోతా అని ఒక గాడిదతోటి బీజేపీని పోల్చాడు అయితే ఎవరు పక్కన అద్వానీ గారు ఉన్నారు ఒకవైపున వాజ్పేయి గారు ఉన్నారు మీడియా పరంగా అంటే ఒక చలక్తులు అనమాట అవన్నీ కూడా అట్లా మాట్లాడి వాళ్ళందరూ కూడా ఏమనలేకపోయినారు ఎందుకు ఈయన వెనక పవర్ ఉంది ప్రజాబలం ఉంది బహుజనుల బలం అందుకని ఎవరు కూడా ఏమనలేనటువంటి పరిస్థితి సో అందుకనే ఆనాడు ఉన్నటువంటి పెద్ద పెద్ద పార్టీలు కూడా ఆ యొక్క ఆయన్ని ఎవరు ఏమనలేనటువంటి పరిస్థితి సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో భారతదేశంలో మీరు ఏ పార్టీ తీసుకున్నా కూడా మనువాదకు సంబంధించినటువంటిది కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ బీజేపీ కానీ ఇంక ఏదైనా పార్టీ తీసుకోండి అన్నీ కూడా మనువాదులే అక్కడ అధినాయకత్వం ఉన్నారు మరి అలాంటప్పుడు దీనికి ప్రత్యామ్నాయం భారతదేశంలో ఇంకేమున్నది మీకు చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి ములాయం సింగ్ గారిది ఎస్ సమాజ్వాదీ పార్టీ ఉంది రామ్విలాస్ పాస్వాన్ గారి పార్టీ ఉంది ఇంకో పార్టీ ఉంది ఇంకో పార్టీ ఉంది ఈ డిఎంకే ఉన్నది ఇవన్నీ కూడా ఎక్కడికి అక్కడికక్కడికే ఉన్నారు వాళ్ళు సో రామ్విలాస్ పాస్వాన్ గారు చూస్తే ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి ఆయన సపోర్ట్ తీసుకొని ఆయన మినిస్టర్ కావటం ఏదో జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి మనం ఒక పెద్ద పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు ఎప్పుడు కూడా పెద్ద కాదు అది ఎదగదు అలానే ఈ యొక్క చిన్న చిన్న పార్టీలన్నీ కూడా పెద్ద పార్టీల యొక్క సపోర్ట్ తీసుకొని వాళ్ళ మనుగడ చేసుకోవడం సరిపోతుంది కానీ అంతకంటే వాళ్ళు బయటకు రాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి సో మరి ఈనాడు భారతదేశంలో వ్యాప్తంగా నేషనల్ వైడ్ ఉన్నటువంటి పార్టీ ఏదయ్యా అంటే ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఉంది ఇంకా వేరే పార్టీలే లేవు అది షూర్ అన్నమాట ఇక సో మరి ఈ బహుజనులు ఇంకా ఏదైనా చేయాలి ప్రత్యామ్నాయం అని అంటే ఈ భారతదేశంలో ఆ ఒక్క పార్టీ తప్ప రెండో పార్టీయే లేదు సో కంపల్సరీ ఏ బహుజనుడైనా సరే దానికి తప్ప వేరే దానికి పోవాల్సిన అవసరం లేదు దాన్ని బతికించుకుంటే తప్ప ఒకవేళ ఇంకొకటి ఎవరన్నా క్రియేట్ చేసి రావాలని అంటే మళ్ళీ ఒక 30-40 సంవత్సరాలు పడుతుంది అరే ఉన్నదాన్ని మనం ఉపయోగించుకొని దాని ద్వారానే మనం వెళ్ళాలి కానీ ఇట్లా చేసుకుంటూ పోతే అదే కాని పని అయితే ఇంకొకటి ఏంటంటే ఈ రోజున మనం చూసుకుంటే ప్రతి పార్టీ కూడా అనుబంధ సంఘాలు ఉంటాయి విద్యార్థి సంఘం కానీ కార్మిక సంఘం కానీ ఎంప్లాయీ సంఘం కానీ మీరు చూసుకుంటే బీజేపీకి చూసుకుంటే అనుబంధ సంఘాలు ఉన్నాయి ఏదో ఆర్ఎస్ఎస్ కానీ లేదంటే ఇంకే ఉన్నాయి కదా సంఘ పరివార్ కానీ అంటే హిందూ ఏదో ఉన్నాయి కదా బజరంగ దళ్ళు అవి ఇవి ఇన్ని సంఘాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఎవరు దాంట్లో ఉన్నది కూడా బహుజనులే ఉన్నారు కానీ ఆ బహుజనులందరూ కూడా మతం పేరుతోటి కులం పేరుతోటి వాళ్ళు మేము ఈ మతానికే ఇక్కడ ఈ దేశంలో మేము దాన్ని పోషిస్తున్నామని చెప్పేసి బహుజనులందరూ కూడా దాదాపుగా బీసీ కమ్యూనిటీలు మొత్తం కూడా ఆ యొక్క హిందూ మతాన్ని మోసుకుంటూ వెళతా ఉన్నారు ఆ హిందూ మతం అనేటువంటి ఫోల్డ్లోనే వాళ్ళు మోసపోతూ ఉన్నారు సో మోసపోయి వాళ్ళు మాకు ఇదే సరణ్యరా బాబు ఈ యొక్క హిందూ మతాన్ని కాపాడేది ఇదే అని చెప్పేసి మోసపోయి వాళ్ళ యొక్క హక్కులు కూడా ఎన్ని కాలు రాసుకున్నారు ఎన్ని నష్టపోయామనేటువంటి సంగతి వాళ్ళకి ఇంకా సోయి రాలేదు సో అందుకనే ఈ యొక్క దేశంలో బహుజనులు మోసపోవడం జరుగుతూ ఉంది సో అట్లనే ఆర్ఎస్ఎస్ ఉంది ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా ఎప్పుడు 2000 ఆల్మోస్ట్ 27 అప్పుడు స్టార్ట్ అయింది అది సో ఆ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అది వాళ్ళ యొక్క హిందూ మతానికి సంబంధించినటువంటి దాన్ని చేసుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి సో అట్లనే ఎంప్లాయీ సంఘంలో కూడా ఒకటి ఉంటుంది అలానే విద్యార్థి సంఘంలో చూసుకుంటే కూడా ఏబీవీపీ సో ఇట్లా అలానే కాంగ్రెస్కి చూసుకుంటే కూడా కాంగ్రెస్కి కూడా ఎన్ఎస్యూ అని చెప్పేసి విద్యార్థి సంఘం ఉంది అలానే ఇంకొక కమ్యూనిస్టుకు కూడా కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు సిఏ అది ఏఎస్ఎఫ్ఐ అని ఎస్ఎఫ్ఐ అని ఇవన్నీ కూడా ఈ యొక్క అన్ని సంఘాలు ట్రేడ్ యూనియన్ సంఘాలు అన్నీ కూడా ఆ పార్టీలకు అనుబంధంగా ఉన్నాయి మరి బహుజనులకు ఎక్కడి నుంచి రావాలా ఇప్పుడు ఆ సంఘాల్లో ఉన్నటువంటి జనం మొత్తం కూడా ఆల్మోస్ట్ 70% బహుజనులే ఆ సంఘాలకి ఆ యొక్క పార్టీలకి అనుబంధ సంఘాలుగా ఉండటం జరిగింది మరి బహుజన సమాజ్ పార్టీకి రావాలంటే ఎవరు రావాలి మళ్ళా ఇప్పుడు ఎలాగో మనువాదులు అయితే ఎలాగో రారు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు అయితే ఎలాగో రారు వీళ్ళే రావాలి మరి వీళ్ళే రావాలన్నప్పుడు 70% ఆల్రెడీ వాళ్ళు వేరే పార్టీలకు అనుబంధంగా వెళ్ళిపోయినారు బీసీలు మొత్తం కూడా హిందూ మతం అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళిపోయినారు అలానే ఇంకా ట్రేడ్ యూనియన్ అని చెప్పేసి కమ్యూనిస్టుల దాంట్లోకి కొంతమంది వెళ్ళిపోయినారు
అలానే కాంగ్రెస్లోకి కొంతమంది ఎన్ఎస్సీ అయినా అదే అని ఇది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే ఒక 30% మాత్రమే బహుజనులు కానీ అది ఎస్సీ ఎస్టీలు మెయిన్ ఎస్సీ ఎస్టీలో ఈ బహుజన సమాజ్ పార్టీకి ఏమన్నా చేసేటువంటి ఉన్నదని అంటే వాళ్ళు మాత్రం. బహుజన సమాజ్ పార్టీని మనం చాలా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దొరకక తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచిన సందర్భం ఉంది. ఆదిలాబాద్లో కోనేరు కోరప్ప, ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరు బీఎస్పీ తరఫున గెలిచారు. ప్రతి చోట మధ్యప్రదేశ్ లాంటి చోట, రాజస్థాన్ చోట బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుతోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే దేశంలో ప్రతి చోట ఉనికి అయితే ఉంది, ఆ ఉనికిని పెంచుకోవడంలో కొంచెం ఇంకా ఎలా ముందుకెళ్ళాలంటారు? అయితే ఏంటంటే అదే చెప్పాను కదా, కాన్సిరామ్ లాంటి ఒక వ్యక్తి మళ్ళీ దానికి బయటికి రావాలి. ఇప్పుడు సపోజ్ మాయావతి గారే ఉన్నారు, ఒక ఆడగోతురు, ఆవిడకి ఇప్పుడు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు కాన్సిరామ్ గారు పోయిన తర్వాత ఎవరు కూడా లేరు. సో దానికి ఒక సిస్టమ్ ఉంది, కోఆర్డినేటర్ సిస్టమ్ అని చెప్పేసి. సో ఆ కోఆర్డినేటర్స్ సెంటర్ నుంచే వస్తూ ఉంటారు, యూపీ నుంచే. ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు ఒక నడపడానికి ఇదైతే ఉంటుంది. సో అలాంటి టైంలో వాళ్ళు ఏంటంటే కాన్సిరామ్ గారు పోయిన తర్వాత వాళ్ళలో కూడా ఆ నిబద్ధత ఉన్నట్టుగా కనిపించటం లేదు. అంటే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అంటే స్వార్థం పెరిగిపోయింది. సో తర్వాత ఏమైందంటే ఈ యొక్క ఏమంటారు ప్రలోభాలకి కొంతమంది గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా కూడా కాన్సిరామ్ గారు ఏంటంటే ఆయన ఏ ప్రలోభాలకు కూడా ఆయన లొంగలేదు. నిన్ను రాష్ట్రపతిని చేస్తామంటే నాకెందుకు ఆయన రాష్ట్రపతి అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి. సో నిన్ను నీకు కూడా ఇది చేస్తాం అది చేస్తాం అంటే అవసరం లేదు, నా కాళ్ళ మీద నేను నిలబెడతానని చెప్పేసి భోజనలు అందరూ నా వాళ్ళు, నేను మీ దగ్గరకు వచ్చుడేంది, 2% ఉన్నోడు రాజ్యం వెళ్తుంటే నేనెందుకు ఇది చేయకూడదు. అందుకనే ఆయన గారు ఎనాలిసిస్ చేశాడు. ఏది నెహ్రూ గారి దగ్గర నుంచి చూసుకుంటే మొత్తం ప్రధానమంత్రులు అందరూ ఎవరు అయ్యా అని చెప్పేసి ఆయన ఒక ఎనాలిసిస్ చేస్తే ప్రధానమంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, వాజ్పేయి, ఇంకొక ఆయన మా మన్మోహన్ సింగ్, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే 2% ఉన్నటువంటి వాళ్ళు ఈ భారతదేశాన్ని నిర్విరామంగా వాళ్ళు ఏలుతూ ఉంటే 85% ఉన్నటువంటి వాళ్ళని నేనెందుకు ఏలకూడదు అనేటువంటి దృఢ ఇది అన్నమాట. అలాంటి యొక్క పట్టుదల ఇది ఈనాడున ఈ యొక్క భోజనంలో లోపించడం వల్లనే అంటే ఓపికలు లేవు వాళ్ళకి. ఇమీడియట్గా రావాలి, ఇమీడియట్గా ఎట్లా వస్తుంది? రాదు. సో దానికోసం అని చేస్తే ఏం చేస్తున్నారు అని అంటే దాన్ని అమ్ముడు పోవటం చేయటం. ఎందుకంటే ప్రతివాడు కూడా ఒకడు డబ్బులు కమ్ముడిపోతాడు, ఇంకొకడు పదవికి అమ్ముడిపోతాడు, ఇంకొకడు ఇందుకు అమ్ముడిపోతాడు. అయితే బహుజనంలో ఏం కొరవ ఇక్కడ కొదవని అంటే వాళ్ళకి పాపం డబ్బులు ఉండవు. అంటే వాళ్ళు అమ్ముడిపోయారు అనే దానికి కూడా నేను తప్పు పట్టను. వాళ్ళ పరిస్థితి రాజకీయ పరిస్థితుల్లో డబ్బులు పెట్టకుండా గెలిచే పరిస్థితులు, డబ్బులు పెట్టకుండా అట్లా అలవాటు చేశారు. ఈ డబ్బులు పెట్టడం కూడా ఎప్పటి నుంచి వచ్చింది? కాన్సిరామ్ గారు ఎప్పుడైతే యూపీలో బాగా చేశాడో అప్పటి నుంచి ఇక లాభం లేదని చెప్పేసి మనువాద పార్టీలు అన్నీ కూడా డబ్బులు పెట్టడం మొదలేసినాయి. ఎందుకంటే ఈ జాతి దగ్గర ఎలాగో డబ్బులు ఉండవు, డబ్బులు ఉండవు కాబట్టి డబ్బులు ఇస్తే తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు గమనించారు ఈ యొక్క బహుజనులు ఏంటంటే ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే అరే వాడిని మోసం చేయొద్దు, మనం వాడికే ఓటేయాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది పాపం వాళ్ళల్లో. ఎందుకంటే వాడు డబ్బులు ఇచ్చిండు కాబట్టి వాడు డబ్బులు ఎక్కడి నుంచి అనే సంగతి వీడికి తెలియదు, అవి మన డబ్బులే అనే సంగతి వాడికి అర్థం కాదు. మరి అర్థం చెప్పాలి చెయ్యాలి అని అంటే బహుజనంలో ఉన్నటువంటి నాలాంటి వ్యక్తులు అందరూ కూడా ఏకమైపోయి అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం అనేది ఎట్లా ఉంటుంది, మరి ఈ యొక్క వనరులన్నీ కూడా ఎటుపోతున్నాయి, భూమి ఎక్కడికి పోతుంది, వ్యాపారాలు ఎక్కడికి పోతున్నాయి, కాంట్రాక్టులు ఎక్కడికి పోతున్నాయి, సో ఇవన్నీ కూడా మరి మనకు ఒక రిజర్వేషన్లేనా మనం తీసుకునేది, ఈ రిజర్వేషన్లు అనేది మనకు ఎంతకాలం, ఆ వచ్చేటువంటి రిజర్వేషన్లకు 2% రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ మాకు ఈ యొక్క మిగతా ఉన్నటువంటి కోట్లాది కోట్ల రూపాయలు అన్నీ కూడా వాళ్ళు స్వాహా చేసుకోవడం జరుగుతుంది. నువ్వు ఏ రంగం తీసుకున్నా కూడా టీవీ రంగం చూసుకుంటే మొత్తం వాళ్ళే ఉంటారు అగ్రవర్ణాలే, ఈ పేపర్ రంగం చూసుకుంటే మొత్తం వాళ్ళే ఉంటారు, మీడియా ఏ చూసినా కూడా బిజినెస్లు ఎక్కడ, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఏ సిస్టంలో తీసుకున్నా కూడా వాళ్ళే ఉండిపోయినారు. ఎందుకు? మొట్టమొదటి వాళ్ళు అందుకున్నారు ఆ రాజ్య అధికారాన్ని అందుకున్నారు కాబట్టి అన్ని యొక్క శాఖలలో వాళ్ళు పెనట్రేట్ కావడం జరిగింది. మరి అట్లా వాళ్ళు ఇప్పుడు ఏదైనా కూడా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఇవాళ మన ఈ అంబేద్కర్ టీవీ ఛానల్ వచ్చింది, స్నేహ టీవీ ఛానల్ వచ్చింది, అంతకుముందు అసలు మన ఛానల్ని పెట్టడానికి సాహసించే వ్యక్తే లేడు. ఆ వ్యక్తే లేనప్పుడు ఈ సందర్భంగా మనం శివభాగ్యరావు గారిని మనం ఎప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఇంత మనువాద సిస్టంలో కూడా ఆయన బయటకు వచ్చేసి మాలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ యొక్క ఒక టీవీ ఛానల్ ఏర్పాటు చేసి మనలాంటి వాళ్ళు అందరం కూర్చొని ఈ యొక్క భోజనులకు జరిగేటువంటి అన్యాయాలని
మనం కొంతవరకైనా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలమనేటువంటి నమ్మకం ఈ టీవీ ఛానల్ ద్వారా మనకు జరుగుతా ఉంది. అయితే దీనిలో కూడా మన వాళ్ళందరూ కూడా బౌజనులందరూ కూడా గనక ఈ టీవీ ఛానల్ గనక సపోర్ట్ చేసి చేస్తే మాత్రం మిగతా ఛానల్ అన్నీ కూడా మూతపడతాయి. ఎందుకంటే ఈ దేశంలో టీవీలు చూసేది ఎవరు? బౌజనులే. ఎవడు చూస్తాడండి? బౌజనులే టీవీ చూసేది. అట్లా ఈ బౌజనులందరూ కూడా నా టీవీ ఛానల్ ఒకటి ఉందని చెప్పేసి యొక్క స్నేహ టీవీ ఛానల్ కానీ అంటే అంబేద్కర్ టీవీ ఛానల్ కానీ ఒక్కసారి స్విచ్ ఆన్ చేస్తే రేటింగ్ పెరిగిపోద్ది, మనువాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ఇది తెలుసుకున్నటువంటి రోజున ఈ యొక్క రాజ్యాధికారం ఏంటి, ఏదైనా మనకు వస్తుంది అనేటువంటిది మనం అక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు. మనువాద పార్టీలకు ప్రత్యామ్నాయం అనేది బహుజనులే, బహుజన పార్టీయే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుచూపు మేరలో కనిపిస్తున్నది బహుజన సమాజ్ పార్టీ కొంతవరకు సక్సెస్ అయింది. దాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత బహుజనులందరిపై ఉంది. అలాగే చూసుకున్నట్టయితే అన్ని రంగాల్లోనూ బహుజనులు లేరు. ఇప్పుడు టీవీ ఒకటి ప్రారంభమైంది. ఈ టీవీని కూడా బహుజనులు ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని వెంకటేశ్వర్లు విశ్లేషిస్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్. న్యూస్ ఈజ్ రైట్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.